మీ పిల్లలకు వారు అడిగింది ఇప్పించకపోతే కొద్దిసేపు ఏడుస్తారేమో, కానీ వారికి సంస్కారము క్రమశిక్షణ నేర్పించకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. క్రమశిక్షణ లేని స్వేచ్ఛ, స్వేచ్ఛ లేని క్రమశిక్షణ, ఈ రెండు కూడాను వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి అందరికీ నష్టమే. ఎందుకంటే ఒకసారి గమనించండి, మొక్క ఎదగడానికి కావాల్సింది ఖరీదైన కుండి కాదు, నాణ్యమైన మట్టి. అదేవిధంగా పిల్లలు ఎదగాలంటే కావాల్సింది సంపాదన కాదు, క్రమశిక్షణ, సంస్కారం. ఈ క్రమశిక్షణ, సంస్కారం లేకపోతే పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారంగా మారిపోతుంది. అదే క్రమశిక్షణను, సంస్కారాన్ని కనుక పిల్లలకు నేర్పగలిగితే వారి భవిష్యత్తు ఉజ్వలంగా తయారైపోతుంది. రాకేష్ సెకండ్ క్లాస్ చదువుతున్నాడు, కానీ ఆ రోజు విపరీతంగా ఏడుస్తున్నాడు. ఏమైంది అంటే క్లాస్లో తాను చేసినటువంటి అల్లరి వల్ల తన క్లాస్లో ఉన్న టీచర్ విపరీతంగా శిక్షించడం జరిగింది, దండించడం జరిగింది. ఎందుకని అంతగా దండించారు? రాకేష్ ఇది మొదటిసారి కాదు క్లాస్ రూమ్లో గొడవ చేయడము. తనకు ఇంట్లో చేసేటువంటి గారాపం వల్ల తను రోజు రోజుకి తన యొక్క గొడవ పెరిగిపోవడము, ప్రతి ఒక్కరితో గొడవ పడము, ఎవరి దగ్గర నుంచి అడగకుండా తీసేసుకోవడము, చిన్న చిన్న దొంగతనం చేయడము, ఈ విధమైన పనులు చూసి చూసి ఒకరోజు క్లాస్ టీచర్ బాగా దండించేశాడు. ఆ రోజు మాత్రం రాకేష్ బాగా ఏడుస్తున్నారు, కళ్ళ నుంచి నీళ్లు కారిపోతున్నాయి, కళ్ళు మొత్తం ఎర్రగా మారిపోయాయి. ఇంతేకాదు, ఆ తర్వాత ఫిఫ్త్ క్లాస్ వచ్చేసరికి రాకేష్ దొంగతనాలకు అలవాటు పడిపోయాడు. సెవెంత్ క్లాస్కి వచ్చేసరికి అదే రాకేష్ సిగరెట్కి అలవాటు పడ్డాడు. తన స్నేహితులతో పాటు కలిసి స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లకుండా బయటికి వెళ్ళి షికార్లు కొట్టడం, బస్టాండ్లోకి వెళ్ళి కూర్చోవడము, పోకిరి వాళ్ళతో కలిసి కూర్చొని సిగరెట్ తాగడము, మరి సిగరెట్ కోసం డబ్బులు కావాలి కదా, ఆ డబ్బుల కోసం ఎక్కడ దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు దొంగతనం చేయడము, ఈ విధంగా లోడు పడిపాడు. చూస్తూ చూస్తూనే 10th క్లాస్కి వెళ్ళిపోవడం జరిగింది. 10th క్లాస్కి వెళ్ళిపోయిన రాకేష్ ఇక సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే నెమ్మదిగా తాగుడు కూడా అలవాటు పడిపోయాడు. నిజంగా చెప్పాలంటే ఇంట్లో తెలియకుండా ఇంట్లో నుంచి డబ్బులు తీసుకోవడము, బయట సిగరెట్లు తాగడము, ఇంట్లో అర్థం కాకుండా ఉండే విధంగా బిహేవ్ చేయడము, ఈ విధంగా చూసినట్లయితే పూర్తిగా రాకేష్ బిహేవియర్ మారిపోయింది. స్మోకింగ్ అలవాటు పడిపోయినాడు, మద్యపానానికి అలవాటు పడిపోయినాడు. తన దగ్గర ఉన్న స్నేహితులందరూ కూడా ఇతని దగ్గరే వచ్చేసి కూర్చునేవారు, ఎందుకంటే ఇతను ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చేవాడు. ఇంట్లో తెలియకుండా ఇంట్లో నుంచి 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుని కాజేసి వచ్చేసి స్నేహితులందరూ కలిసేసి మందు తాగడము, సిగరెట్ తాగడము, గుట్కాలు తినడము, ఈ విధంగా అన్నీ అలవాటు అయిపోయినాయి. కానీ ముందు నుంచి చాలా బాగా చదివేటువంటి రాకేష్ ఏదో విధంగా 10th క్లాస్ మాత్రం పాస్ అయిపోయాడు. కానీ ఇంట్లో చూసి ఏంటి వీడు ఇంత అద్భుతంగా చదివినటువంటి రాకేష్కి మార్కులు తక్కువ ఎందుకు వచ్చాయి? అర్థమవ్వలేదు. ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయాడు. ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా అమ్మాయిని టీస్ చేయడం మొదలుపెట్టాడు. కంప్లీట్గా తన నెగిటివ్ థాట్స్ వచ్చేసాయి, ఎడ్యుకేషన్కి దూరం అయిపోతున్నాడు. ఈ క్రైమ్ పెరిగి 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 చిన్న చిన్న తప్పులు కాస్త తను తప్పు చేస్తున్నాడన్న విషయం కూడా అర్థం కాకుండా పెద్ద తప్పులు దాకా వెళ్ళిపోయాడు. పెద్ద పెద్ద దొంగతనాలకు అలవాటు పడిపోయాడు, పెద్ద పెద్ద తప్పులు చేయడం మొదలుపెట్టాడు. చివరికి మధ్య మైకంలో తను తెలియకుండానే తను చేసే దొంగతనం ప్రయత్నంలో ఒకరి హత్య కూడా చేసేసాడు. ఆ తర్వాత దాంట్లో నుంచి తప్పించడం కోసం చేసే ప్రయత్నంలో మరొక హత్య చేయడము, మరొక తప్పు చేయడము, ఈ విధంగా చూసుకుంటూ పోతే అనేక తప్పులు, అనేక క్రైమ్లో ఇమిడిపోయాడు రాకేష్. తన్ని పట్టుకుని తన మీద కేసు నమోదైన తర్వాత 3 సంవత్సరాల విచారణ జరిగింది. 3 సంవత్సరాల విచారణ దగ్గర హైకోర్టులో తనకి మరణశిక్ష విధించడం జరిగింది, తను చేసినటువంటి మర్డర్స్ గాను. ఆ తర్వాత సుప్రీంకోర్టు అప్రోచ్ అవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడాను మరణశిక్ష ఖరారాయారు. ఆ తర్వాత హయ్యర్ అథారిటీని అప్రోచ్ అయినప్పటికీ ఎలాంటి క్షమాపిక్ష పెట్టకుండా ఉరి శిక్ష విధించాల్సిందే, మరణశిక్ష విధించాల్సిందే అని చెప్పేసి ఖరారు అయిపోయింది. ఆ రోజు మరణశిక్ష, ఆ రోజు మరణశిక్ష అమలు కానున్నది. మరి ఆ రోజు ఆ రాకేష్ని నీ చివరి కోరిక ఏమిటి అని ప్రశ్నిస్తే అతను అన్నాడు, మా తల్లిదండ్రులు ఒకసారి చూడాలనుకుంటున్నాను, మా తల్లిదండ్రులతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పేసి రాకేష్ చెప్తాడు. సరే, రాకేష్ యొక్క కోరిక మేరకు తల్లిదండ్రులు పిలిపిస్తారు, తల్లిదండ్రులు కలిసి కూర్చొని మాట్లాడండి అవకాశాన్ని కల్పిస్తారు. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి, బయట సమాజంలో ముఖం చూంచుకునే పరిస్థితి, కొడుకు కళ్ళ ముందే చచ్చిపోతున్నాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, బతుకున్నా కానీ చవాలుగా మారి ఉండే పరిస్థితి అయిపోయింది. వచ్చేసి రాకేష్ మీద పడి అమ్మా నాన్న ఏడుస్తున్నారు, అరే క్షమించురా, మీ తల్లిదండ్రులు బతుకుంటూ కూడా నేను కాపాడుకోలేకపోతున్నాము, ప్రజలందరూ నీ మీద నేసినటువంటి నింద వల్ల ఈ పోలీసులు లాయర్లు ప్రజలందరూ ఏకమైపోయి అన్యాయం చేసి నిన్ను చంపేస్తున్నారా, మేము నిన్ను కాపాడుకోలేకపోతున్నాము, మాకు తెలుసు నువ్వు నిర్దోషం అని చెప్పేసి అని చెప్పేసి ఏడుస్తుంటే రాకేష్ అంటాడు, అమ్మా తప్పు ఆ పోలీసులది కాదు, ఆ లాయర్లది కాదు, ఆ ప్రజలది కాదు, వారు మోపింది నింద కానే కాదు, వారు ఏదైతే అంటున్నారో నిజంగా నేను క్రిమినల్ అని, నేను క్రైమ్ చేశాను, నేను తప్పు చేశాను, ఈరోజు నేను చచ్చిపోవడానికి కారణాలు ఈ ప్రజలు, ఈ పోలీసులు, ఈ లాయర్లు కాదమ్మా, నిజంగా ఎవరైనా కారణం ఉన్నారంటే మీరే అని చెప్పేసి వేలు ఎత్తి వాళ్ళ అమ్మ నాన్న వైపు చూపిస్తారు. ముందే కొడుకు చచ్చిపోతున్నాడు బాధలో కుమిలిపోతుండే వారికి కొడుకు వేలెత్తి మీ వలనే చచ్చిపోతున్నానను అన్న మాట వినే
అనేసరికి వాళ్ళు ఆశ్చర్యపోతారు, గుండెలు పగిలిపోతాయి. ఏంటి నువ్వు మాట్లాడుతున్నది, ఏమైంది అంటే, అమ్మా మీకు గుర్తుందా సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు నన్ను ఫలానా టీచర్ విపరీతంగా కొట్టి ఇంట్లో కంప్లైంట్ పంపించారు. పంపిస్తే నన్ను అడిగారు మీరు, ఏమైందంటే నేను చెప్పాను నేను ఏమీ తప్పు చేయలేదు, టీచరే తప్పు చేస్తున్నాడు, నేనంటే మా టీచర్కి పడదు అని చెప్తే మీరు నా మాట నమ్మేశారు, ఏమాత్రం ఆరా తీయలేదు. నా మీద మీకు రెండు ప్రేమ వల్ల మీరందరూ విషయాన్ని అర్థం చేసుకోకుండా నా మాట వినేసి నేనే సరి అయింది అని చెప్పేసి స్కూల్కి వచ్చారు. ఎంత పెద్ద రాద్ధాంతం చేశారు, స్కూల్ నుంచి ఆ టీచర్ని సస్పెండ్ కూడా చేసేశారు కదా. వాస్తవానికి ఆ రోజు కనుక మీరు పసిగట్టున్నట్టయితే, నేను తప్పు చేస్తున్నాను అని చెప్పి నన్ను ఆపినట్టయితే, ఈరోజు ఇంత పెద్ద పొజిషన్కి వచ్చేవాడిని కాదు. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను సిగరెట్ తాగుతున్నాను అని చెప్పేసి మీ దగ్గర కంప్లైంట్ వచ్చింది, మీరు నిలదీసి నన్ను అడిగారు. అడిగినప్పుడు లేదమ్మా వారు అబద్ధం చెప్తున్నారు అని సిగరెట్ తాగట్లేదంటే నా ఒక్క మాట మీద మీరు నమ్మకం పెట్టేశారు. ఒక్కసారి ఆరా తీయాల్సింది. నా మీద మీరు పెట్టినటువంటి నమ్మకం ఏదైతే ఉందో, నాకు మీరు ఇచ్చిన స్వేచ్ఛ ఏదైతే ఉందో, ఆ స్వేచ్ఛనే ఈరోజు చనిపోయే విధంగా చేసింది, ఇంత పెద్ద క్రిమినల్గా నిలబెట్టింది. మీరే కనుక అమ్మ నాకు క్రమశిక్షణ నేర్పినట్లయితే, ఒక భయం నేర్పినట్లయితే, చిన్నప్పుడే నేను చేసిన తప్పు మీద మీరు నన్ను కొట్టినట్లయితే, దండించినట్లయితే, ఇంత పెద్ద మరణ శిక్షకి అర్హుడిగా నేను మారేవాడిని కాదేమో. ఈరోజు నేను ఈ విధంగా తయారయ్యానంటే మొదటి కారణం నేనైతే, మీరిద్దరు కూడా కారణమేనమ్మా, ఈ సమాజం కాదు తప్పు, మీరు కనుక నన్ను సరైన మార్గంలో పెట్టినట్లయితే ఈరోజు నేను చనిపోయేవాడిని కాదు అని చెప్పేసి తను చెప్తాడు. ఈ మాటలు విన్న తర్వాత ఆ తల్లిదండ్రులు ఏం చేయాలని అతనుండే పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లల పెంపకం ఎలా ఉంది, పిల్లల్ని ఎలా పెంచుతున్నారు, పిల్లలు ఏదైనా కావాలి అని అడిగితే ఇప్పించకుండా ఉండాలంటే భయం. ఎందుకు వాళ్ళు ఏడుస్తారేమో, ఎందుకు పిల్లవాడు ఏడవడం కూడా తట్టుకోలేని పరిస్థితి, అతి ప్రేమ అతి గారాభము మావాడు, ఎందుకంటే లేకలేక కలిగినట్టు ఒకే ఒక కొడుకు కదా, లేకలేక ఉన్నటువంటి ఒకే ఒక కూతురు కదా, మేమిద్దరం మాకిద్దరు మే మాకు ఒకటి చాలు అని చెప్పేసి ఒకే సంతానం ఇద్దరు సంతానం అన్న కాన్సెప్ట్ ఈరోజు వచ్చేసింది సమాజంలో. కాబట్టి ఉన్న ఈ కొడుకుని ఎంత గారాభం అంటే సమాజం మొత్తం తప్పైపోతుంది, తప్ప నా కొడుకు తప్పు ఉండదు, ప్రపంచం మొత్తం తప్పు కానీ నా కూతురు తప్పు ఉండదు, నా కూతురు ఇలాంటి తప్పు చేయదు, నా కొడుకు ఇలాంటి తప్పు చేయడు అన్న నమ్మకం ఉంది. నమ్మకం బాగానే ఉంది, కానీ ఒక కన్ను వేసి ఉంచాల్సిన అవసరం, ఎందుకంటే సమాజం ఎలా ఉంది, ఈరోజు మీడియా ప్రభావం ఎలా ఉంది, సోషల్ మీడియా ప్రభావం ఏముంది, ఫలానా వ్యక్తి ఫలానా తప్పు చేశాడంటే లేదు అని చెప్పేటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే మేబీ చేసి ఉండొచ్చు. వాతావరణ ప్రభావం, పరిసరాల ప్రభావం, స్నేహితుల ప్రభావం, ఈరోజు మీడియా ప్రభావం ఎలా ఉంటుంది, తల్లిదండ్రుల బాధ్యత ఎంత ఉంది. అందుకే తల్లిదండ్రులు వాళ్ళు అడిగిన వస్తువులు కొనిపెట్టినా కొనిపెట్టకపోయినా వాళ్ళకి క్రమశిక్షణ, వారికి సంస్కారం నేర్పాలి. చిన్నప్పటి నుంచి ఒక మంచి సంస్కారం నేర్పడేటువంటి వ్యక్తి ఎలాంటి వాతావరణంలో కూడా చెడిపోకుండా మంచిగా నిలబెట్టుకోగలుగుతాడు. ముందు నుంచి సంస్కారము క్రమశిక్షణ నేర్పడేటువంటి పిల్లవాడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ తన్ను తను కాపాడుకొని నిలబెట్టుకోగలుగుతాడు. అందుకే ఒకసారి ఆలోచించండి, పూల చెట్టు వేసినప్పుడు ఆ చెట్టు పెరగడం అనేది ఆ పూల కింద ఖరీదు మీద లేదు కదా. 10 రూపాయల కుండీ అయితే ఇలా పెరుగుతుంది, అదే 500 రూపాయల మంచి కలర్ఫుల్గా ఉన్న కుండీలో అయితే మొక్క వేస్తే చాలా బాగా పెరుగుతుందా, లేదు. పూల చెట్టు పెరగడం అనేది, మొక్క పెరగడం అనేది దానిలో ఉన్నటువంటి మట్టి మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మట్టి నాణ్యమైన మట్టి ఉంటుందో మొక్క చాలా ఉన్నత స్థాయికి పెరుగుతుంది. అలాగే మీరు ఎంత డబ్బిస్తున్నారు, ఎంత ప్రేమిస్తున్నారు అనేది కాదు, ఎంత సంస్కారం నేర్పుతున్నారు, ఎంత క్రమశిక్షణ నేర్పుతున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి పేరెంట్స్ కూడా వాడు కొడుకు చాలా మంచివాడే, ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ సంతానం చాలా మంచిదే కాదనట్లేదు, చాలా మంచివాడే, ప్రేమించండి గారాభించండి. కానీ స్తృతికి మించి ప్రేమైనా, స్తృతికి మించినటువంటి గారాభమైనా కానీ చెడగొడుతుంది. క్రమశిక్షణ లేనటువంటి స్వేచ్ఛ, స్వేచ్ఛ లేనటువంటి క్రమశిక్షణ, రెండూ తప్పే. దీన్ని అర్థం చేసుకోవాలి. స్వేచ్ఛ ఇచ్చాం, ఫ్రీడమ్ ఇచ్చాం, ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా కానీ ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి లైఫ్లో, క్రమశిక్షణ ఉండాలి. డిసిప్లిన్ లేకుండా ఉన్న ఫ్రీడమ్ మనిషిని చెడగొట్టేస్తుంది. అలాగే మీరు డిసిప్లిన్ ఉంది, డిసిప్లిన్ పేరు మీద చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే అరే ఇది చేయదు, అరే అది చేయదు, అలా చేయదు, ఇలా చేయదు అని చెప్పి ఎంత టైట్ చేస్తారంటే స్వేచ్ఛ ఉండనే ఉండదు. అంటే మీరు డిసిప్లిన్ పెట్టండి, క్రమశిక్షణలో పెట్టండి అంటే ఫ్రీడమ్ ఇవ్వకూడదు అని చెప్పట్లేదు. ఫ్రీడమ్ ఇవ్వండి, ఫ్రీడమ్ ఇచ్చి దాంతోపాటు డిసిప్లిన్ పెట్టండి. ప్రతి విషయంలో పిల్లల్ని అది చేయదు ఇది చేయదు అని పట్టుకోవడం కాదు, పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వండి. ఒక కన్ను పెట్టి ఉంచండి, ఒక కన్నేసి ఉంచండి, ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఫోన్ ఎలా వాడుతున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఎవరితో ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, కాలేజ్కి వెళ్తున్నాడా లేదా, స్కూల్కి వెళ్తున్నాడా లేదా, ఇది కనుక లేకుండా నా సంతానమే నాకు నమ్మకం ఉంది. నమ్మకాలు కాదు, నమ్మితేనే నమ్మక ద్రోహాలు అవుతాయి, నమ్మకం కాదు, నమ్మకం ఉంచండి. దాంతోపాటు ఒక టేక్ కేరింగ్ కూడా చాలా అవసరము. కాబట్టి నోటి సమాజంలో ఉన్నటువంటి రోజు రోజుకి పెరిగిపోతున్న విపరీతమైన ధోరణుల వల్ల చెడు అలవాట్లకి గురైపోతున్న పరిస్థితి చాలా మనం చూస్తున్నాం. ఈరోజు
చాలా అలవాట్లు వచ్చేసిన తర్వాత ఎలా వదులుకోవాలో అర్థం కానీ పరిస్థితి. స్మోకింగ్ అలవాటైపోయింది, మద్యపానం అలవాటైపోయింది, ఎలా వదులుకోవాలో అర్థం కావట్లేదు. ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉంది? ఉన్న అలవాట్లను సరిచేసుకోవడం ఎలా? అసలు మంచి అలవాటు ఎలా చేసుకోవాలి? డిసిప్లిన్ ఎలా తెచ్చుకోవాలి? క్రమశిక్షణ ఎలా రావాలి లైఫ్లోకి? మన చెడు అలవాటుని ఎలా దూరం చేసుకోవాలి? లేజినెస్ని ఎలా దూరం చేసుకోవాలి? మన్ని డిసిప్లైన్ లైఫ్కి ఎలా చేసుకోవాలి? పర్సన్గా పర్ఫెక్ట్ టైం టేబుల్ మెయింటైన్ చేసే విధంగా ఒక మంచి అలవాటు. ఎందుకంటే మీకున్నటువంటి చిన్న చిన్న మంచి అలవాట్లే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. అదే మీకున్నటువంటి చిన్న చిన్నటువంటి దుర అలవాట్లే అధమ స్థాయికి పడేస్తాయి. జాగ్రత్త, అలవాట్లే మీ భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయి. మీ అలవాట్లను మార్చుకోండి, భవిష్యత్తుని తీర్చిదిద్దుకోండి. చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్. ఇదే ఉన్నటువంటి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా, మీరు స్కూల్ గోయింగ్ పిల్లలైనా, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా కానీ, పేరెంట్స్ అయినా కానీ, బిజినెస్ పీపుల్ అయినా కానీ, ఎవరైనా కానీ, ప్రతి వ్యక్తి తన అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి, మంచి అలవాట్లను అలవాటు చేసుకోవాలి, భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. అందుకే ఇలాంటి గొప్ప మార్పు సమాజంలో రావాలని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి గొప్ప అవకాశము. ఒక గొప్ప వర్క్షాప్ మీ అందరి కోసం ప్లాన్ చేయడం జరిగింది. ఆ వర్క్షాప్ ఏంటి? చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్. మీ అలవాట్లను మార్చుకోండి, మీ భవిష్యత్తును మార్చుకోండి. August 30th అద్భుతమైనటువంటి వర్క్షాప్, డోంట్ మిస్ వర్క్షాప్. ఆన్లైన్లో జరగబోతుంది ఈ వర్క్షాప్. మరి మీరు దీంట్లో సీట్ ఎలా బుక్ చేసుకోవాలి? వెంటనే బ్రదర్ షఫీ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు తెలుసుకోవచ్చు. డోంట్ మిస్ ఆపర్చునిటీ. అంతేకాకుండా ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాము అతి ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే చిన్న చిన్న పిల్లలే ప్రేమించుకోవడము. నేను అతన్ని లవ్ చేస్తున్నాను, నేను ఏమైనా లవ్ చేస్తున్నాను, అతను లేకపోతే ఉండలేను, ఏమో లేకపోతే ఉండలేను అని చెప్పేసి చాలా సిచ్యువేషన్ మనం వింటున్నాము. అంతేకాకుండా బ్రేకప్. ఏంటి బ్రేకప్? నన్ను కలుసున్నారు, బ్రేకప్ అయిపోయింది, నన్ను అతను మాట్లాడలేదు, ఈవెన్ నన్ను మాట్లాడలేదు, నన్ను పెళ్లి చేసుకున్నట్టుంది, నన్ను మాట్లాడడం వదిలేసింది, నాతో కాకుండా వాళ్ళతో మాట్లాడుతుంది, బ్రేకప్ అయిపోయింది, బతకాలనిపించట్లేదు, నేను చచ్చిపోతానని చెప్పేసి బ్రేకప్. ఎటు చూసినా బ్రేకప్. ఈరోజు మిషన్ నేను శాతంగా అనేక కాల్స్ వస్తున్నాయి. ఏంటంటే బ్రేకప్ కాల్స్, లవ్ ఫెయిల్యూర్ కాల్స్. అంతేకాదు పెళ్ళి అయిన తర్వాత బ్రేకప్, బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్. పెళ్ళి అయిపోయిన 6 నెలలకి 1 సంవత్సరానికి ఎన్ని సమస్యలు ఉన్నాయంటే భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు, అసలు భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త భార్యతో ఎలా ఉండాలి, భార్య హక్కులేంటి, భర్త హక్కులేంటి, జీవితంలో ఎలా సర్దుకుపోవాలి, తప్పు భార్యతో ఎక్కడ జరుగుతుంది, భర్తతో ఎక్కడ జరుగుతుంది, ఎవరు ఎలా లైఫ్ లీడ్ చేసుకుని ముందుకెళ్ళాలి, ఇద్దరు కలిసి ఒక జీవితాన్ని ఒక ముందుకెలా తీసుకెళ్ళాలి, ఒక సరైన అవగాహన లేదు. లేకపోవటం వల్ల జరిగినటువంటి పెళ్ళిళ్ళు దాదాపుగా సగం కూడా ఉంటాయా ఊడిపోతాయా అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 1,00,000 మంది డైవర్స్ కోసం అప్లై చేసినటువంటి పరిస్థితి. అందుకే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కోసమే బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ మీ అందరి కోసం అద్భుతమైన వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. September 13th ఆదివారం ఆన్లైన్లో మార్నింగ్ 11:30 నుంచి 2 అవర్స్ వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని బుక్ చేసుకోవడం కోసం మీరు బ్రదర్షిప్ యాప్ని డౌన్లోడ్ చేయండి. వర్క్షాప్లో సీట్ వెంటనే బుక్ చేసుకోండి. మీ లైఫ్లో ఆనందకరమైన సిచ్యువేషన్ తీసుకొచ్చుకోండి. మీ ఫ్యామిలీలో ఆనందకరమైన సిచ్యువేషన్ తీసుకురండి. మీ లైఫ్లో ఒక డిసిప్లిన్ తీసుకురండి. ఆల్ ద బెస్ట్. ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ గ్రేట్ వండర్ఫుల్ వర్క్షాప్స్. మనం వర్క్షాప్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.